అంబేద్కర్ భవన్ లో జరిగిన కాపు దళిత ఐక్య వేదిక కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా నేడు కాకినాడ R&B గెస్ట్ హౌస్ వద్ద కాపు దళిత ఐక్య వేదిక సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ భవన్ నందు జరిగిన ఐక్య వేదిక కార్యక్రమంలో 13 జిల్లాల నుండి పెద్ద ప్రజలు రావటం జరిగిందని, 19 నియోజకవర్గాల నుంచి 18 నియోజకవర్గాల నుండి ప్రజలు వచ్చారని మీటింగ్ లో తెలియపరిచారు. దళిత కాపు ఐక్య వేదిక మొట్టమొదటిగా తూర్పుగోదావరి జిల్లాలో పెట్టడం, దానికి ముఖ్య అతిథిగా ప్రకాష్ అంబేద్కర్ రావటం సువర్ణ పరిణామంగా భావిస్తా ఉన్నాం. దీనిలో భాగంగానే 13 జిల్లాల్లో పెట్టాలని ప్రకాష్ అంబేద్కర్ కూడా పిలుపునిచ్చారు. అన్నది అందరూ కూడా తెలుసు. అంబేద్కర్ గారు కాపు దళిత ఐక్య వేదిక పెట్టిన తర్వాత అందరందరికీ నుంచి కూడా మంచి ఆలోచనలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా పత్రికా మిత్రులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దామని ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి 13 జిల్లాల నుంచి పెద్దలు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మరి 19 నియోజకవర్గాల్లో 18 నియోజకవర్గాల నుంచి కూడా దళితులు కాపులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొట్టమొదటిగా దళిత సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కాపు సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎన్నో కష్టాలు ఎదురైనా తెలియజేయడానికి ఈరోజు కష్టమీ పెట్టడం జరిగిందని చెప్పి ముందుగా కొంతమంది గతంలో కూడా ఎస్సీ బీసీ మైనార్టీ సంఘం ఉన్నప్పుడు ఎటువంటి ప్రశ్న రాలేదు. ఎప్పుడైతే దళిత కాపు ఐక్య వేదిక అనుభూతికి రకరకాల కామెంట్ రకరకాల రావడం అనేది చాలా విషయం. ఇప్పుడు మెజార్టీ కాపులు 25% రుణం ఉన్నారు, మీరు 20% రుణం, 45% రుణం, ఇతర వెలుగుతున్నాడు. ఒక 20% వేసుకుంటే రాజ్యాంగం పొందవుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మధ్య జిల్లాలో పెట్టాలనుకున్నాం. ఆ రోజు నిజంగా అయితే కాపులు దళితులే కాకుండా మైనార్టీలు బీసీలు అందరితో కలిసే ప్రయాణం చేస్తారు తప్ప ఒక కాపులు ఒక ఎస్సీలు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం మనకు వచ్చింది అంటే గాంధీ గారి పాత్ర ఎంతో, ప్రముఖ నాయకుల పాత్ర ఎంతో, పత్రికల యొక్క పాత్ర కూడా ప్రముఖమైందిగా చరిత్రలో లిఖించబడ్డ అంశం. ఆ విధంగానే ఆలోచన ప్రకాష్ అంబేద్కర్ యొక్క వ్యూహ దీనికి మెజారిటీ వర్గాలైనటువంటి దళితులు కాపులు ఒక ఐక్యంగా ముందుకు నడవాలి. అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలన్నీ కలుపుకుని ఆ హక్కుల కోసం మనం పెద్దన్న పాత్రగా పూజించాలి. రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి సంపదని అందరికీ అందజేయాలి, కొందరికి కాదు అన్నది ప్రధాన ఉద్దేశం. ఏదైతే ప్రకాష్ అంబేద్కర్ గారు ఆ రోజున వచ్చి గెలవచ్చి మద్దతు పలికి